నా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వదనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత వాక్య సందేశాల ద్వారా మీరు బలపడి మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఆ వాక్యాలు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఇంకను అనేక మంది ఈ యొక్క కార్యక్రమం వీక్షించి మీరు కూడా ఆత్మీయ మేలు పొందాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక లోకంలో ప్రతిదీ గతించిపోవచ్చు. గడ్డి పువ్వు వలె లేదంటే ఏ విధంగా అయితే ఒక పుష్పం వికసించి ఆ రోజు ఓడిపోతుందో ఆ విధంగా జరగవచ్చు. కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచేది కనుక ఆ నిత్యమైన వాక్యాన్ని మనం చేపట్టిన ఎడల అది మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మన ఆయన, కృపగల తండ్రి, జీవం కలిగిన మా జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, ఈ సమయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దైవదాసుడు చెప్పబోవు నాయన, మీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దాసుడిని బలపరిచిన ఆయన, మీరే మా నాయన మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన, వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన, గిద్దెవన మిషన్ నాయన తండ్రి పరిశీలన మీరు బహుగా ఆశీర్వదించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి మీ దైవదాసుడిని నా ప్రభ మీ పక్షాన్ని నిలబడిపోవచ్చుండగా నా ప్రభ మీరే నాయన ఆత్మతో నింపి మీరు మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమా ప్రభావం మీరే పొందుకునమని యేసునామలు ఈ ప్రార్థన సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగం నుండి లోకాసు వార్త 10:21 చదువుకున్నాం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. ప్రభు యేసు క్రీస్తునామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. లూకాసు వార్త 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికిను ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మలుగు చేసి పసిబాలులకును బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఆనందించి ఇలా అన్నాడు, తండ్రి ఆకాశానికి భూమికి ప్రభువ నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసి పిల్లలకు బయలుపరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, ఇలా చేయడము నీకు ఇష్టమైంది. మన పాయింట్, ఆ సమయంలో యేసు పరిశుద్ధాత్మలో ఆనందించాడు. దేవుని స్తోత్రం, ఎంత అద్భుతమైన స్టేట్మెంట్! త్రిత్వాన్ని గురించి మాట్లాడడం కాదు నా మాటల యొక్క ఉద్దేశం. హోలీ ట్రినిటీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే చెప్పబడేటువంటి త్రిత్వాన్ని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ యేసు అనగా దేవత్వంలోని యేసు, అనగా దేవత్వంలోని రెండో వ్యక్తి అయినటువంటి యేసు నరావతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు శిష్యులతో కలిసి ఆనందించాడు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించాడు అని కాకుండా ఆయన పరిశుద్ధాత్మలో ఆనందించాడు. హీ రిజాయిస్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఆ గడియలో, ఒక ప్రత్యేకమైనటువంటి గడియలో ఆయన పరిశుద్ధాత్మలో కాస్త ఆనందించాడని కాదు, బహుగా ఆనందించాడు. దేవుని స్తోత్రం. కష్టాలు నష్టాలు ఎవరికైనా ఉంటాయి. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో సుఖవంతమైన జీవితము సుఖాలతో ఉండలేదు, ఆయనకి శ్రమలు తప్పలేదు. పరలోకపు వైభవాన్ని వీటన్నిటి వదిలిపెట్టినటువంటి యేసు భూలోకానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నటువంటి యూదుల తిట్లు తిన్నాడు. కానీ ఆయన పరలోకంలో ఉన్నప్పుడు అసంఖ్యాకమైన దూతగణము యొక్క స్తుతుల మధ్యలో కొనియాడబడుతున్నాడు. ఆ లోకంలోకి ఈ లోకానికి తేడా చూడండి, పరలోకానికి భూలోకానికి తేడా ఎంతో ఉంది. భూలోకంలో సనుగులు గొనుగులు ఉంటాయి, పరలోకంలో స్తుతులు మాత్రమే ఉంటాయి. అటువంటి స్థలంలో నుంచి, పరలోకంలోంచి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి అక్కడ కొన్ని పట్టణాలను గద్దించడం, లేకపోతే మనం ఇంతకుముందు చదివినట్టుగా శిష్యులను పంపించడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ గడియలో, అంటే
దెయ్యాలు లోబడుతున్నాయని ప్రజలు లేకపోతే శిష్యులు తను పంపినటువంటి వారు అనగా టీం వర్క్ చక్కగా జరిగినప్పుడు 70 మంది తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ గడియలు అనగా ఒక వ్యక్తి తన పని పూర్తి చేసినప్పుడు తనకు అప్పగించబడిన పని పూర్తి చేసినప్పుడు ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. నీవు నేను కూడా ఈ భూలోకంలో బై మిస్టేక్గా పుట్టిన వాళ్ళం కాదు. కానీ మనకు అప్పగించిన పని మనం చేసామనుకోండి దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఉదాహరణకి మీ ఆఫీస్లోనో మీ కంపెనీలోనో మీ స్కూల్లోనో కాలేజీలోనో మీకు ఏదైనా పని అప్పగించినప్పుడు ఆ అప్పగించిన వారు ఆ పని చక్కగా త్వరగా ముగించబడినప్పుడు ఎంతగానో సంతోషిస్తారు. మరొకసారి నీకు బాధ్యతను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా కొంతమంది వ్యక్తులు సహోదరి సహోదరులు నాకు ఏదైనా పని చేసి పెట్టమని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ గడువు తీరక ముందే ఒకవేళ ఆ పని జరిగిందో లేదో నేను చేశానో లేదో అనుకొని, బ్రదర్ పాస్టర్ గారు ఏంటి మేము చెప్పిన విషయం, మీరు తొందరపడద్దు, మీరు నాకు చెప్పారు కదా ఇక వదిలేసేయండి, మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని నేను చెప్తాను. అంటే నా మాటలో యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక మనిషిగా నేను అటువంటి హామీ ఇవ్వచ్చు, ఇవ్వగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చేటువంటి హామీ భరోసా చూడండి, మీరు నా చేతికి అప్పగించారు లేకపోతే మీ భారము నా మీద మోపారు, ఇక మీరు చింతించాల్సింది మీరు కాదు, నేను చింతిస్తాను, నేను కార్యం చేస్తాను, ఆ భారాన్ని తొలగిస్తాను అని ప్రభు చెప్తాడు. ఇక్కడ రాయబడిన మాట, యేసు ఆ గడియలోనే పరిశుద్ధాత్మలో ఆనందించాడు. రోమీలకు రాసిన పత్రిక 14:17 రాయబడింది, దేవుని రాజ్యము తినడము తాగడం కాదు. మీటింగ్లకు వెళ్ళి లేకపోతే కాటేజ్ ప్రేయర్లకు వెళ్ళి ఆ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్కి వెళ్ళి తినడము తాగడము ఎంజాయ్ చేయడం తిండే ప్రపంచం అన్నట్టుగా తిండిపోతుల్లాగా జీవించడం కాదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, ఈ రెండు కాదు. కానీ ఏంటి దేవుని రాజ్యం అని పౌలు చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు అక్కడ, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము. అనగా పరలోకపు అనుభవము దైవరాజ్యపు అనుభవంలో కంపల్సరీ ఉండేది ఏంటంటే, ఖచ్చితంగా ఉండేది ఏంటంటే, ఆనందించేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది పరిశుద్ధాత్మయందు ఆనందించాడు. విశ్వాసికి మరొక ఆనందం ఉంది, దాని పేరు రక్షణ ఆనందం, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. మనం పాపం చేశాం, పశ్చాత్తాపడ్డాం, యేసునామాన్ని ఆశ్రయించాం, యేసు రక్తాన్ని ఆశ్రయించాం, మనం క్షమాపణ పొందుకున్నాం, సంతోషిస్తున్నాం. ఇది జాయ్ ఆఫ్ సాల్వేషన్. అనగా నేను రక్షణ పొందానని లేకపోతే రక్షణ పొందడానికి ప్రభు సహాయం చేశాడని, ప్రభు నన్ను రక్షించాడు అనేటువంటి ఆ నిశ్చయత కలిగినప్పుడు రక్షణ ఆనందం కలుగుతుంది, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. కానీ యేసు ప్రభు విషయంలో రక్షణ కాదు, ఆయన రక్షకుడు, మనలాగా రక్షణ ఆనందం లేదు ఆయనకి. పొందినటువంటి ఆనందాన్ని ఆలోచించండి. హెబ్రిల్ పత్రిక 1వ అధ్యాయంలో అందుకనే రాయబడింది, నా సహోదరుల కన్నా అధికముగా నీవు నన్ను ఆనంద తైలముతో అభిషేకించావు. యు అనాయింటెడ్ మీ విత్ ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి వేరువేరు పేర్లలో ఒక పేరు ఆనంద తైలం. ఆయన తైలం కాదు, వ్యక్తే. కానీ ఆనంద తైలం అని చెప్పబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఆనందాన్ని కలుగు చేసేవాడు, నీ ఆత్మలో ఆనందం కలుగు చేసేటువంటి తైలము లాంటి వాడు, అటువంటి ప్రశస్తమైనటువంటి అమూల్యమైన వ్యక్తి ఆయన. ఈ లోకంలో నీకు ఎవరు ఆనందాన్ని ఇవ్వలేరు. ఈ లోకంలో తాత్కాలికమైన ఆనందాలు ఇస్తారేమో, కానీ నీకు నిత్యము నిలిచేటువంటి లేకపోతే చెప్పనా సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషము ప్రభు మాత్రమే ఇవ్వగలడు. యేసు ఆ గడియలో పరిశుద్ధాత్మలో ఆనందించాడు. శిష్యుల పని జరిగించినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం ఆయన చేసిన ప్రార్థనలో, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాను. మీ స్థానిక సంఘంలో మీ సంఘ కాపరి అప్పగించిన పనులు, మీ సంఘ పెద్దలు అప్పగించిన పనులు, కమిటీ వాళ్ళు అప్పగించిన పనులు చక్కగా సంపూర్తి చేయండి, వాళ్ళు సంతోషపడతారు. ఒక పనిస్తేనే దాన్ని సక్రంగా చేయలేనప్పుడు రెండో పని ఇచ్చేటువంటి విషయంలో, రెండోసారి పని ఇచ్చే విషయంలో వాళ్ళు ఆలోచిస్తారు. శిష్యులు వెళ్ళారు, యేసునామంలో సువార్తను ప్రకటించారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులు బాగు చేశారు, కుష్ఠరోగులు బాగు చేశారు, నానా అద్భుతాలు జరిగాయి. ఆ రోజు జరిగినటువంటి ఆ విషయాన్ని బట్టి
వాళ్ళు ఎంతగా ఎక్సైట్ అయిపోయారు. ఏదో మేమేదో ఆయన వెనకాల చేరి నాలుగు భోజన మెతుకులు తినేసి ఆహారం సంపాదించుకొని ఆహారం తినేసి కొన్ని రొట్టె ముక్కలు తినేసి సాఫీగా సీదా సాదాగా జీవితం కొనసాగుతుందేమో అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ జీవితం న్యాచురల్గా కాదు, సూపర్ న్యాచురల్గా మారింది. అద్భుతాలను పొందుకోవాలని ఆశించే వ్యక్తివి నువ్వు ఇంతకుముందు, కానీ ఇప్పుడు నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. చూడండి, ఇంతకుముందు ఆశించే వ్యక్తివి, కానీ ఇప్పుడు నీ ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. నీ కళ్ళ ఎదుటే అద్భుతాలు జరుగుతున్నాయి. నువ్వు కళ్ళారా గొప్ప కార్యాలు చూస్తున్నావు. కళ్ళారా గడ్డలు కరిగిపోవడం, కళ్ళారా క్యాన్సర్ తొలగిపోవడం, కళ్ళారా ఎన్నెన్నో కార్యాలు చూస్తున్నావు. ఎంత గొప్ప సంగతి చూడండి. ఇవన్నీ నీ ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. నువ్వు చేసేవి కాదు ఇవి, నీ ద్వారా ప్రభువు జరిగిస్తున్నాడు, నా ద్వారా జరిగిస్తున్నాడు. ప్రతి మంటి పాత్రను పగిలిపోవడానికి, ముక్కలైపోవడానికి, చిల్ల పెంకులుగా మారడానికి సిద్ధంగా ఉన్న పాత్రలో ఆయన మహిమైశ్వర్యాన్ని పెట్టాడు. పాత్ర గొప్పతనం కాదు ఇది. పాత్రలో వంపినవాడు పోసినవాడు, పాత్రలో ఆనంద తైలాన్ని వంపినవాడు, ఈ పాత్రలో ప్రేమను కుమ్మరించినవాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, పరిశుద్ధాత్మ మన హృదయాల్లో ప్రేమను కుమ్మరించండి. మన ఈ పాత్రలో, ఈ గిన్నెలో, ఈ కుండలో కొన్ని కుమ్మరించబడుతున్నాయి, పోయబడుతున్నాయని కాదు కుమ్మరించబడుతున్నాయి. కుమ్మరించబడుతుంది అంటే దాని అర్థం ఓవర్ఫ్లో అయిపోయేటువంటి అనుభవం, పొంగి పొర్లేటువంటి అనుభవం. కొన్ని లెక్క ప్రకారం కొన్ని చుక్కలు చుక్కలు డ్రాప్ వేసామనుకోండి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండవు. కానీ ఇప్పుడు కుమ్మరించేటువంటి అనుభవం ఉన్నప్పుడు అది ఓవర్ఫ్లో అవుతుంది. కొన్నిసార్లు మనం బాత్రూంలో మనం మర్చిపోయి నీళ్లు తిప్పేసి వస్తాం, తర్వాత నీళ్లు ఆ బకెట్లోంచి పొంగి పొర్లుతున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ కుళాయి తిప్పేస్తాం. అలాగే నీలో ఆయన అవుట్ పోరింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు. యస్ పుటింగ్ కాదు, యస్ పోరింగ్ కాదు, అవుట్ పోరింగ్ ఎక్స్పీరియన్స్, కుమ్మరింపు అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో కూడా, వీరు మనవలే పరిశుద్ధాత్మ వీరి మీద కూడా కుమ్మరించబడ్డం. కొండపోత వర్షం లాంటి అనుభవం అది. దో కొన్ని జల్లులు పడి ఆగిపోయిన అనుభవం కాదు, అది కుండపోత అనుభవం, విస్తారమైనటువంటి అనుభవం, మోపైన వాన అనుభవం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యేసు అంతగా ఆనందించడానికి కారణం ఏంటి? శిష్యులేమో ఒక కారణాన్ని తీసుకువచ్చి ఈరోజు రిజల్ట్స్ను చూసి, ఈరోజు రిపోర్ట్ను చూసి, ఈరోజు మినిస్ట్రీని చూసి సంతోషపడుతున్నారు. బా ఎన్నెన్ని కార్యాలండి, ఇంతకుముందు చేపలు పట్టుకునేవాళ్ళం, ఇప్పుడు ఇవే చేతుల మీద రోగుల తలల మీద చేతులు ఉంచినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయని ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు అవాక్ అయిపోయారు, షాక్ అయిపోయారు. ఏంటిది, మా ద్వారా కూడా ఇలా జరుగుతాయని మేము ఆలోచించాం, ఆశించాం, కానీ ఇప్పుడు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోవడం వల్లవంతైంది. మోషే చేశాడని చెప్పుకున్నాం, ఓకే. ఏలియా చేశాడని చెప్పుకున్నాం, ఓకే, బాగానే ఉంది. ఎలీషా కాలంలో జరిగిందని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళెవరో కాలంలో కాదు, వాళ్ళ కాలంలోనే, శిష్యుల కాలంలోనే, స్వయంగా శిష్యుల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. అంత్య దినాల్లో కూడా శిష్యుల ద్వారా, దేవుని బిడ్డలనబడిన వారి ద్వారా. దీనికి ఎవరో స్పెషలిస్టులు రావాల్సిన అవసరం లేదు, ట్రైన్డ్ పర్సన్స్ రావాల్సిన అవసరం లేదు, ప్రొఫెషనల్స్ రావాల్సిన అవసరం లేదు. మీరు రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఏసునామ ఘనత కొరకు, ఏసునామ మహిమ కొరకు కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దీనికి ఒక సీనియర్ దేవుజనుడు రావాలనో, లేకపోతే స్వస్థతావరం కలిగిన దేవుజనుడు రావాలనో, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా, అతడు స్వస్థతావరం కలిగిన వ్యక్తిని పిలవలను అని కాదు. మీలో ఎవరైనా రోగి అంటే అతడు సంఘ పెద్దల్ని పిలిపించాలి. అనగా సంఘ పెద్దలు వరాన్ని కలిగి ఉన్నారు, గిఫ్ట్ను కలిగి ఉన్నారు, స్వస్థత వరాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనం అటువంటి కృపావరాలను కలిగి ఉన్నప్పుడు క్రీస్తు పరిచర్య, మీరుంటువంటి స్థానిక సంఘ పరిచర్య విస్తరిస్తుంది. మీ స్థానిక సంఘ పరిచర్య మిమ్మును బట్టి యేసునామ మహిమార్థమే పరిచర్య అభివృద్ధి చెందాలి. మిమ్మును బట్టి పరిచర్య పాడు కాకూడదు. చాలామంది స్త్రీల వలన, చాలామంది పురుషుల వలన, చాలామంది యవనస్తుల వలన స్థానిక సంఘ పరిచర్యలు పాడైపోతున్నాయి. పాడు చేయడానికి కాదు దేవుడు నిన్ను అక్కడ పెట్టింది, దాన్ని కట్టడానికి. ఒకవేళ పాడైపోయిన స్థితిలో ఉంటే ఒక నెహమ్యాలాగా దాన్ని కట్టడానికే దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టాడనే సంగతి జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, మీరు దెయ్యాలు లోబడ్డాయని మీరు సంతోషపడద్దండి. మీరు సంతోషించడానికి వేరొక కారణం ఉంది, లేకపోతే కొన్ని కారణాలు ఉన్నాయని చెప్తున్నాడు. మూడు కారణాలను నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, మొట్టమొదటి మాట 18వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఆయన సాతాను మెరుపులే ఆకాశం నుండి పడటం చూసి తిని. చాలండి, సాతాను మెరుపులాగా ఆకాశం నుండి పడడం నేను చూశాను.
యేసు ప్రభు ఎప్పుడు చూశాడో ఎలా చూశాడో మనకు అవన్నీ రాయబడలేదు. ఆయన స్వయంగా చెప్తున్నాడు, ఆయన అబద్ధం ఆడజాలని దేవుడు. సాతాను పడిపోవడం నేను చూశాను. దేవుని స్తోత్రం, గుడ్ న్యూస్ ఇది, ఒక శుభవార్త ఇది. అధికారము సింహాసనము కలిగి ఉండి అనేకులను పాడు చేస్తున్నటువంటి సాతాను పడిపోవడం నేను చూశాను. వాని యొక్క పతనం, వాడు అధోగతి పట్టడం, అదో పాతాళానికి వెళ్ళడం, దీన్ని చూసి సంతోషించే వాళ్ళుగా ఉండాలి. ఏదో మేము చేసాము పర్లేదని మేము ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు జరిగాయి, 10 మందికి స్వస్థత, 20 మందికి విడుదల, 10 మందికి బాప్తీసాలు, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చోవడని కాదు. కానీ గుర్తించాలి, యేసు చూసినట్లు నువ్వు చూడగలుగుతున్నావా? అపొస్తలుడైన పౌలు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. సమాధానకర్తయగు దేవుడు అపవాదిని, అనగా ఘట సర్పాన్ని, లేదా సర్పాన్ని, దుష్టుణ్ణి విశ్వాసుల యొక్క కాళ్ళ కింద, రోమా పట్టణస్తుల, రోమా సంఘ విశ్వాసుల యొక్క కాళ్ళ కింద, అన్యజనులుగా ఉండి ఆత్మీయులుగా మారిన వారి కాళ్ళ కింద చితకదొక్కిస్తాడు. అదొక వాగ్దానం, మనం క్లెయిమ్ చేయాలి దాన్ని, దాన్ని ఆరోపించాలి. ఈ వాగ్దానం, నేను అపవాదిని అనగదొక్కాలి. అపవాది నన్ను అనగదొక్కడం కాదు, నేను అపవాదిని, శత్రువుని అనగదొక్కాలి. దేవుని స్తోత్రం. సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు, దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పని కోసం ఎన్నుకున్నాడు, శిష్యులు అలా పంపుతున్నాడు. పంపుతున్న దాని భాగంలో వాళ్ళు చేసినటువంటి పనులు బట్టి సంతోషిస్తున్నారు. కానీ యేసు చెప్పిన మాట, మీరు సంతోషించాల్సింది దీన్ని బట్టి కాదు. ఒకటి, దర్శనాన్ని బట్టి సంతోషించేవాళ్ళుగా ఆనందించేవాళ్ళుగా ఉండాలి. పరిశుద్ధాత్మలో ఆనందం, అదేదో ఉద్రేకపూరితమైనటువంటి ఆనందం కాదు. ఉద్రేకాలతో నిండుకున్నటువంటి, అంతలో కనబడి అంతలో మాయమైపోయి అంతలో ఉండి కాసేపటికి మాయమైపోయేటువంటి ఆనందం కాదు అది. అది నిత్య ఆనందము వారి తలల మీద ఉంటుంది అని యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో రాయబడింది. మనం ఆలోచిస్తున్న మాట ఏంటి అంటే, యేసు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాడు. నీవు నేను కూడా అలాగే చేయాలి. యేసు బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి బాప్తిజం తీసుకోవాలని చెప్తున్నారు. యేసు ప్రార్థించాడు కాబట్టి ప్రార్థించాలని చెప్తున్నారు. మంచిదే, యేసు బోధించాడు కాబట్టి బోధించాలని చెప్తున్నారు, మంచిదే. కానీ యేసు ఆత్మలో ఆనందించినట్టుగా మనం ఎందుకు ఆనందించకూడదు? అనుభవం ఆయనకు మాత్రమేనా? కాదు, ఈ లోకములోకి ఆయన వచ్చినప్పుడు ఆయన అనుభవాన్ని పొందినట్లుగా మనం కూడా ఆత్మలో ఆనందించేటువంటి అనుభవం, ఎవరికీ తెలియనటువంటి ఆనందాన్ని, ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి ఆనందాన్ని, ఇటువంటి ఆనందాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనేటువంటి సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దర్శనాన్ని బట్టి నువ్వు ఏం చూస్తున్నావు, వాట్ గాడ్ హ్యాస్ షోన్ అనే దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. దేవుడు నీకు ఏం చూపిస్తున్నాడు, దేవుడు నీకు ఏ దర్శనాన్ని అనుమతిస్తున్నాడు అనే దాన్ని బట్టి సంతోషించాలి. 19వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మామలను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించుతున్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఇదిగో పాములను తేళ్లను శత్రువు బలమంతటిని తొక్కడానికి మీకు అధికారము ఇచ్చాను, ఏది మీకు హాని చేయదు. ఏది మీకు హాని చేయదు? పాములైనా తేళ్లైనా, అక్షరార్థమైన పాములు తేళ్ల గురించి కాదు, కానీ అక్కడ రాయబడిన మాట, శత్రు యొక్క బలము, అపవాది క్రూర జీవి రూపంలో, హాని చేసేటువంటి జీవి రూపంలో, లేకపోతే విషం కక్కేటువంటి, విషం చిమ్మేటువంటి వ్యక్తుల రూపంలో, విషం చిమ్మేటువంటి ప్రాణుల రూపంలో వచ్చినప్పుడు వాటి మీద మీకు అధికారం ఉంది. శత్రు బలానికి భయపడాల్సిన అవసరం లేదు, వాటి మీద మీకు అధికారం ఉంది. నేను మీకు అధికారం ఇచ్చాను, ఇక్కడ రాయబడిన మాట, నేను మీకు అధికారం ఇచ్చాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే, నేను మీకు సర్వాధికారం నేను పొందుకున్నాను, సర్వాధికారాన్ని బట్టి మీరు వెళ్ళండి, అధికారాన్ని బట్టి వెళ్ళమని చెప్పాడు. సర్వాధికారం ఇవ్వబడినప్పుడు కూడా సర్వలోకానికి వెళ్ళమన్నాడు. అధికారం ఇవ్వబడినప్పుడు స్థానిక ప్రదేశానికి మాత్రమే పరిమితం అవ్వండి అన్నట్టు మాట్లాడాడు. కానీ సర్వాధికారము ఇచ్చినప్పుడు ఆయన సర్వలోకానికి వెళ్ళమని చెప్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చినట్లయితే, మనం చూస్తున్నట్టు మాట, రెండవ విషయం, దేన్ని బట్టి మనం ఆనందించాలి? ఒకటి, దర్శనాన్ని బట్టి మనం ఆనందించాలి. రెండవది, అధికారాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఏం అధికారం? ముఖ్యమంత్రి అధికారమా, లేకపోతే ఎమ్మెల్యే అధికారమా, లేకపోతే లోక సంబంధమైన అధికారమా? కాదు, ఆత్మీయ అధికారాన్ని బట్టి, బిలీవర్స్ అథారిటీని బట్టి. ఓ విశ్వాసి, నీకు ఒక అధికారం ఉంది. దేని మీద అధికారం? భార్య మీద అధికారమో, భర్త మీద అధికారమో, సంఘస్థుల మీద అధికారమో, ఇరుగు పొరుగు వారి మీద అధికారమో? కాదు. అలాగే నీ మీద నీకు అధికారం కాదు, శత్రు యొక్క బలమంతటి మీదను, శత్రు యొక్క బలము కొంతటి మీద అని కాదు, శత్రు యొక్క బలమంతటి మీద నీకు అధికారాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, ఆశపడుతున్నాడు,
ఆశపడడానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో తాను తన శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులకిచ్చిన అధికారం అంత్య దినాల్లో ఉన్నటువంటి శిష్యులమైన మనకు దేవుడిచ్చాడు. అలాగని పాముల జోలికెళ్ళి, పాముల పట్టణ దగ్గరికి వెళ్ళి పాములు దొక్కాలనో, పాములు అణగదొక్కాలనో, కొట్టాలనో ప్రయత్నం చేసి ప్రమాదం తెచ్చుకోవద్దు. ఇటువంటి విడ్డూరాలు, ఈ విడ్డూరాలకు కడదు. విశ్వాసపు కార్యాలు చేయండి, కానీ విచిత్రమైన పనులు చేసి ఏదో లేనిపోని సమస్యలు తెచ్చుకొని దైవనామానికి దూషణ కలిగే విధంగా మీరు ప్రవర్తించవద్దని మనవి చేస్తున్నాను. వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. సాతాను పడిపోవడం నేను చూశాను. పడిపోవడం చూసిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట, ఇదిగో ఇదిగో అన్నప్పుడల్లా, బీహోల్డ్ అన్నప్పుడల్లా మళ్ళీ చూడండి, తేరి చూడండి, బీహోల్డ్. శత్రువు యొక్క బలము మీద, శత్రువును మించిన బలం నేను మీకు ఇస్తాను. ఎవరో చెప్పారు, దేవజనులు ఒకరు చెప్పారు, సాతాన్ ఈజ్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. సాతాను బలవంతుడు లేదా శక్తిమంతుడు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. సాతాను యొక్క బలాన్ని నిర్వీర్యం చేయడానికి శక్తి కలిగిన వాడు. యేసు పరిశుద్ధాత్మలో ఆనందించాడు, బహుగా ఆనందించాడు అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని శిష్యులు ఆనందించినట్టు కాదు మనం ఆనందించాల్సింది, యేసు ఆనందించినట్లుగా మనం ఆనందించాలి. అనగా మనం ఆనందించడానికి మోడల్ ఎవరంటే యేసే. ఆయన ఒకటి దర్శనాన్ని బట్టి ఆనందించాడు, పరలోకము ఏదైతే చూపించిందో దాన్ని బట్టి ఆయన ఆనందించాడు. రెండవదిగా ఆయన అధికారాన్ని బట్టి, అధికారాన్ని బట్టి అంటే అధికారం ఆయన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులకు అధికారం ఇవ్వడానికి కారణం ఏంటంటే తనకు అధికారం ఉంది, తనకు, తనను పంపినవాడు తనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఆధారంగా చేసుకొని, లేకపోతే ఆ అధికారాన్ని వాళ్ళకి, నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వారికి ఇచ్చున్నాను, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చున్నాను, నువ్వు నాకు ఇచ్చిన మాటను నేను వారికి ఇచ్చున్నాను. ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, రెండో విషయానికి వచ్చినట్లయితే అధికారాన్ని బట్టి పంచగడానికి వీలు కలిగినటువంటి అధికారం. యేసు యొక్క సేవక నాయకత్వంలో అధికార బదిలీ జరిగింది, అధికార పంపిణీ జరిగింది, అధికార వికేంద్రీకరణ జరిగింది. కానీ ఈ రోజుల్లో అధికారం కొంతమంది చేతిలోనే, కొంతమంది రాజకీయ నాయకుల చేతిలోనే, కొన్ని కుటుంబాల చేతిలోనే ఉండడం విచారకరమైన విషయం. యేసు 12 మందికి, 70 మందికి అధికారాన్ని ఇచ్చాడు. 12 మంది 70 మందికే కాదు, ఈ రోజుల్లో యేసు ప్రతి విశ్వాసికి అధికారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. వారికి దేవుని పిల్లలు అగుటకు అధికారం, దేవుని పిల్లలయ్యే అధికారం. దేవుని పిల్లలయ్యే అధికారం మాత్రమే కాదు, పాముల మీద, తేళ్ల మీద మనకు అధికారం, శత్రు బలం మీద మనకు అధికారం. కానీ నేను బలహీనుడు కాదు, నేను అధికారం లేనున్నా, లేదా నేను దీనుండే దాసునండి తగ్గింపుతో మనం కనిపించాల్సిన అవసరం లేదు. మనం అధికారం కలిగిన వాళ్ళం, దైవరాజ్యం యొక్క ప్రతినిధులం కనుక అట్టి అధికారంతో మనం ముందుకు సాగాలి. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే, 20వ వచనంలో మనం గమనించినట్లయితే, అయినను మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి, దాన్ని బట్టి సంతోషించండి. ఒకటి, దేవుడు ఏం చూపించాడో దాన్ని బట్టి సంతోషించండి. రెండోది, దేవుడు మీకు ఏం ఇచ్చాడు, ఏం పంచి ఇచ్చాడు, ఏం అధికారం ఇచ్చాడు, వాట్ గాడ్ హ్యాస్ గివెన్. మూడో విషయము, మీరు సంతోషించాల్సింది దేన్ని బట్టి అంటే మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. శిష్యుల పేర్లు, 12 మంది శిష్యుల పేర్లు లేదా 70 మంది శిష్యుల యొక్క పేర్లు, 12 మంది శిష్యుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని చెప్పారు కదా. అలాగైతే యూదా ఇస్కరేతు ఎక్కడికి వెళ్తాడు, యూదా ఇస్కరేతు కూడా పరలోకం వెళ్ళాలి కదా అని ప్రశ్న వేస్తే, మీరెవరైనా అలా అడిగితే మనం టాపిక్లోంచి పక్క వెళ్లాల్సి వస్తుంది. 12 మంది అధికార, అతని పేరు రాయబడలేదు అనుకోవచ్చు, ఎందుకంటే అతడు తన అపోస్తలత్వాన్ని, తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అతని స్థానం భర్తీ అయింది, అతని స్థానాన్ని మత్తియాస్ పేరుతోనో లేదంటే పౌలు అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ ప్లేస్ ఫిల్ అయిపోయింది, ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది, రీప్లేస్ అయిపోయాడు అతను. సరే, మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, దేనిని బట్టి మనం ఆనందించాలి? ఏదో పిచ్చి పిచ్చి వాటిని బట్టి ఆనందించడం కాదు, భౌతికమైన వాటిని బట్టి ఆనందించడం కాదు. ఒకటి, దేవుడు వాట్ గాడ్ హెస్ షోన్ అనే దాన్ని బట్టి. రెండోది, వాట్ గాడ్ హెస్ గివెన్, దేవుడు ఏమిచ్చాడు, నాకు అధికారం ఇచ్చాడు. మూడో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, దైవ కార్యాన్ని బట్టి దేవుడు నీ పేరు జీవగ్రంథంలో రాశాడు. ఎంత అద్భుతమైన సంగతి! దేవుడు నా పేరు రాయడం ఏంటి? దేవునికి నా పేరు తెలుసా, నేను ఎవరో తెలుసా? ఎన్నో కోట్ల మంది భక్తులు ఉన్నారు, వీళ్ళందరినీ ఆయన గుర్తుపెట్టుకోగలడా?
అదిగాక ఏ మారుమూల పల్లెటూరులో నేనున్నానే నన్ను ఆయన గుర్తుపట్టగలడా, నన్ను గుర్తించగలడా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి ఇండివిజువల్ని, ప్రతి వ్యక్తిగతమైన వ్యక్తిని కూడా ఆయన గమనించగలడు, గమనిస్తాడు, చూడగలుగుతాడు. వారి జీవితాన్ని సమస్తమును స్పష్టంగా ఎరిగినవాడు. మనుషులకి దేవునికి ఇదే తేడా. ఆయన సమస్తమును ఎరిగినవాడు. మానవులమైన మనం స్వల్పము మాత్రమే, కొద్దిగా మాత్రమే ఎరిగిన వాళ్ళం. మనకు దేవునికి ఉన్నటువంటి తేడాదే. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. యేసు ఆ గడియలో పరిశుద్ధాత్మలో ఆనందించాడు. మనకు ఒక ఆహ్వానం, యేసు ఆనందించినట్లుగా ఆనందించడానికి. యేసు ఆనందించినట్లుగా ఆనందిస్తే మనం మన పనిలో, మన బాధ్యతల్లో నిమగ్నమైపోయి సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోకుండా, పక్కదారి పట్టకుండా, ఏ ఉద్దేశంతో యేసు వచ్చాడో అదే ఉద్దేశాన్ని ఖచ్చితంగా నెరవేర్చి వెళ్ళిపోయాడు. లేఖనాల్లో ముందుగా చెప్పబడిన వాటిని ఖచ్చితంగా నెరవేర్చి, ఆయన నెరవేర్చలేకుండా ఉన్నటువంటి ఒక్క మాట, ఒక ప్రవచనం కూడా ప్రతి దాన్ని తాను నెరవేర్చాడు. నీకు సంబంధించిన వాక్యాలు, నీకు దేవుడిచ్చినట్టు ఆజ్ఞలు, నీకు ఇచ్చినట్టు ఉపదేశాన్ని గైకొని వాటి ప్రకారం జీవించడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, నేను మరలా ఈ విషయాలు గుర్తు చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మలో ఆనందించడం, మనుష్య కుమారునికి పరిశుద్ధాత్మలో ఆనందించాల్సిన అవసరత ఉంటే, అనగా యేసుక్రీస్తుకి ఇంత అవసరత ఉంటే, మనకు కూడా ఎంతగానో ఆనందించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఆనందంగా ఉంచనివ్వు. ప్రశాంతంగా ఉంది అనుకుంటాం, ఆ రోజు ఏదో సమస్య వస్తుంది. భార్య ద్వారా, భర్త ద్వారా, బిడ్డల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, సంఘస్థుల ద్వారా, పోనీలే దేవుని స్తోత్రం, ఈరోజంతా బాగా సాగిపోయింది అనుకున్న సమయంలో సమస్య వస్తుంది. కొంతమంది ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పిన మాట, అయ్యో మేము పండగ ఏదైనా క్రిస్మస్ పండగ చేసుకోవాలన్నా భయం, మేము సంతోషంగా చేసుకోవాలనుకుంటాం కానీ ఇంతలోపు ఏదో సమస్య వస్తుంది. మన సంతోషాన్ని దొంగిలించాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు సంతాపంలో ఉండాలి అనేది సాతాను చిత్తం. దేవుని చిత్తం నువ్వు సంతోషంగా ఉండాలి అనేది. సంతోషంగా ఉండాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. సమరయ పట్టణములో మిగుల సంతోషం కలిగిందని దేవుని వాక్యంలో రాయబడింది. అనేకులు ఆత్మానుభవానికి గురైండొచ్చు, అనేకులు రక్షణ ఆనందాన్ని పొందారు, అనేకులు పరిశుద్ధాత్మలో ఆనందించారు, అనేకులు చెప్పనాసక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని అనుభవించారు. శాపంతో నిండినటువంటి, శకునాలతో నిండినటువంటి, మాంత్రిక విద్యలతో నిండినటువంటి, చేతబడి శక్తులతో, ఇంకా రకరకాల శక్తులతో ఉన్నటువంటి ఆ ప్రాంతం సేవకుడు వెళ్ళి సువార్త ప్రకటించి సూచక్రియలు జరిగినప్పుడు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. మన నెల్లూరు పట్టణంలో కూడా సమరయలో కలిగిన సంతోషం సింహపురి పట్టణంలో కూడా జరగాలి. దానికోసం మనం ప్రార్థించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడు విషయాలు మనం ఆలోచించాం. యేసు ఎందుకు ఆనందించాడు? ముందే నవ్వాడు అని కాదు అక్కడ రాబడింది, ఆయన బహుగా ఆనందించాడు. ఇన్నర్ జాయ్, అది ది బ్లిస్ అన్నారు దాన్ని. అటువంటి గొప్ప ఆనందం, ఆనందం కన్నా మరింత ఎక్కువగా ఆనందించాడు. కామన్ జాయ్ కాదు అది, అదొక రేర్, అది అకేషనల్, అదొక స్పెషల్ జాయ్, ప్రత్యేకమైనటువంటి సంతోషం, ఆనందం. ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నావా? సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది అని పాడుతున్నామే, ఆ బబ్లింగ్ జాయ్ మామూలు జాయ్ కాదు అది. అటువంటి అనుభవంలో ఉన్నామా అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మూడు విషయాలు నేను మీకు గుర్తు చేశాను. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనే మాట యూదా పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం గురించి కాదు, పరిశుద్ధాత్మలో ఆనందించడం. యేసు పరిశుద్ధాత్మలో కూడా ప్రార్థించి ఉంటాడు. అంత ఆతృత పడి, అంత వేదన పడి గెత్సెమనే తోటలో శిష్యులందరూ నిద్రపోయినప్పటికీ తాను మెలకుగా ఉండి ప్రార్థన చేశాడు అంటే అది ఆత్మలో, పరిశుద్ధాత్మలో జరిగిన ప్రార్థనే. కానీ మామూలుగా జరిగిన ప్రార్థన కాదు. యూదా మతంలోంచి తాను నేర్చుకున్నటువంటి ఆ ప్రార్థన చేయలేదు ఆయన. పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ప్రార్థన చేశాడు. కాబట్టి దర్శనాన్ని బట్టి నువ్వు సంతోషించు, అంతేకాకుండా అధికారాన్ని బట్టి సంతోషించు. మూడోది దైవ కార్యాన్ని బట్టి నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. గుడ్ న్యూస్ అదే, నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. అనగా జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడినాయో సమస్తము చూచినవాడు ప్రభు, ఆ ప్రభు చెప్తున్నాడు. కాబట్టి సంతోషించడానికి నీకు ఎటువంటి కారణాలు ఉన్నాయి? భౌతికమైన వాటిని బట్టి కాకుండా ఆత్మ సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తూ ముందుకు సాగడానికి ప్రభు నీకు మెండైన కృపను దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ దైవదాసుల ద్వారా నాయన విన్న పరిశుద్ధమైన మాటల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నాయన, మీ వాక్యం విన్నప్పుడు నాయన
మేము ధనులుగా చేయబడతాం నాయన. ప్రభా, మీ వాక్యం విని వాక్యానుసారమైన జీవితం జీవించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీ దాసుని ఇంకా బలపరిచి మీ పరిచర్యలో బహుగా వాడుకోమని నాయన. అయ్యా, టీవీ పరిచర్య ముందు టీవీ ముందు వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను బహుగా ఆశీర్వదించమని వాక్యానుసారమైన జీవితం జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యం నాయన వినిన ప్రతి బిడ్డలో ఫలింపులాగిన సహాయం దయచేయమని నాయన. మీకే వేలాది స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధమైన నామలు ఈ ప్రార్థన సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని నేను దేవుని నామాన్ని విశ్వసిస్తూ ఉన్నాను. మీలో చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఇంకొన్ని మీకు ప్రార్థన అవసరతలు ఉన్నాయల్లా, మీకు మీరు మాకు తెలిపిన ఎడలా మేము కూడా మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. సేవకులతో ఇంకొన్ని మీరు మాట్లాడాలని మీకు ఆశ కలిగినట్లయితే gfihmi2015@gmail.com అని మీరు సంప్రదించిన ఎడలా సేవకులతో మీరు చాట్ చేయొచ్చు. దయచేసి వీటన్నిటిని మీరు గమనించండి. ఇంకొన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపడుచున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవబోతున్నది కనుక వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి, దైవ దీవెనలను పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.